महమ్మారి భయంతో తగ్గిన భక్తులు కార్తీక మాస శోభ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామశ్రీ మాణిక్యామ సమేత శ్రీ భీమేశ్వర స్వామి కార్తీక మాసం పురస్కరించుకుని మొదటి సోమవారం భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవారులను దర్శించుకుంటున్నారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని ప్రభుత్వాలు హెచ్చరించడంతో కార్తీక మాసంలో కూడా దేవాలయాల్లో భక్తుల రద్దీ అంతంత మాత్రం కానే ఉంది. పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ మాణిక్యామ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు మరియు తాగునీటి సదుపాయం, చంటి పిల్లలకు పాలు ఏర్పాటు చేయడం జరిగిందని, స్వామివారికి ఎదురుగా ఉన్న కోనేరు స్థానాలను ఘట్టము నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవారి దర్శించుకోవాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. కార్తీకమాస సందర్భంగా చాలా మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి రావడం అయితే మొదటి సోమవారంలో భక్తులు ఎక్కువ మంది వస్తారు. కొన్ని రోజుకి మేము నాలుగు రోజు ముందుకే మేము వాళ్ళకి ఎండాకాలకుండా వర్షం కాకుండా మేము దర్శన దర్శనం అభిషేక దర్శనం కూడా ఏర్పాటు చేయాలి. 7 గంటల నుంచి కూడా చాలా మంది భక్తులు కూడా మన పావులు పిల్లలు కానీ పెద్దలు కానీ పాల్గొనడం అలాగే ఉచిత ప్రసాదం కూడా మేము ప్రత్యేకించి పోలీస్ పనులు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు ఉన్న వాళ్ళు మనం కంపల్సరీ మళ్ళీ కోవిడ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ శానిటైజ్ పాటిస్తూ తీసుకుంటే మీ ఆరోగ్యానికి మరియు మీ కుటుంబమే కాకుండా బయట వరకు ఏం చెందరో కూడా మాస్క్ పెట్టి దర్శనం రావడానికి వచ్చిన మరి చిన్న పిల్లలు కానీ 60 గంటల మంచిది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి చూసామంటే వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా అదే గురించి కూడా పెద్దవాళ్ళు ఈ భారతదేశంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ద్రాక్షారామ క్షేత్రం, పంచారామ క్షేత్రంలో స్వయంభూగా స్వామివారు కలిసిన క్షేత్రం దక్షత్య భువన ఆరామ ద్రాక్షారామ. ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది. అంతేకాకుండా కాశీని విడిచిపెట్టి వ్యాసుల వారు ఇక్కడ నివసించడం వల్ల దీన్ని వ్యాస కాశీగా కూడా పిలువబడుతుంది. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం, 14 అడుగుల స్వయంభూ శివలింగము, తెల్లటి స్వచ్ఛమైన తెల్లటి చిత్రుని కాంతిలో మెరిసిపోతూ ఉంటారు. అంతేకాకుండా భారతదేశంలో అష్టాదశ మహాశక్తి పీఠాల్లో అమ్మవారు మాణిక్యాంబగా ప్రసిద్ధి పొందారు. అమ్మవారి యొక్క నాభి స్థానం పడిన ప్రదేశము మణిపూర్వక చక్రము, మణిపూర్వ చక్రము అంటారు, మాణిక్యాంబగా ప్రసిద్ధి పొందారు. అంతేకాకుండా దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కాబట్టి దీన్ని ద్రాక్షారామ అని పిలుస్తారు.